జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో సభలు నిర్వహించిన సమయంలో పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనకు విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ కేసీఆర్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే. జనసేన అధినేతపై టీ కాంగ్రెస్ నేతలు వివిధ అంశాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే విమర్శలు అని సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు అన్నారు. తాను చేసిన విమర్శలే ప్రస్తుతం సినీ క్రిటిక్ చేస్తున్నాడని, ఆయనకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంకు మద్దతు తెలపలేదు. ఇక్కడ కోదండరాంకు, మందకృష్ణ మాదిగకు మద్దతు తెలపకుండా అధికార పార్టీలకు రెండు రాష్ట్రాల్లో వత్తాసు పలుకుతున్నారని విహెచ్ ఆరోపించారు. కోదండరాం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గిరి గురించి మాట్లాడడమే అనవసరమని అన్నారు. మరో వివాదాస్పద వ్యక్తి ప్రొఫెసర్ కంచ ఐలయ్య కూడా పై కుల ప్రాతిపదికన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బీసీలకు నాయకుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన బీసీలకు చేసిందేమిటో చెప్పాలి అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై వివిధ వర్గాల నుంచి మూకుమ్మడి దాడి జరుగుతోంది. పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండడంతో విపక్షాలన్నీ ఉలిక్కి పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.